నమస్కారం. హాస్య టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ భక్తుల హరిప్రసాద్ నివాసానికి శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వశాంతి కోరుతూ స్వధర్మవాహిని ప్రచార యాత్ర చేపట్టిన సందర్భంగా విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి వారు కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి విచ్చేశారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ భక్తుల హరిప్రసాద్ ఆహ్వానం మేరకు కుమ్మరవాండ్లపల్లిలో గల వారి నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ భక్తుల వెంకటరమణ గారు, వారి సతీమణి చంద్రమ్మ పూర్ణ కలశంతో మంగళ వాయిద్యాలతో పూల పానుపులతో ఘనంగా స్వామివారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులకు స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి డాక్టర్ భక్తుల హరిప్రసాద్ గారి నివాసం వరకు వందల సంఖ్యలో వేల సంఖ్యలో వచ్చేశారు. హరిప్రసాద్ ఇంట్లో స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సనాతన ధర్మ పరిరక్షణ గురించి స్వాత్మానందేంద్ర సరస్వతి వివరించారు. ఈ కార్యక్రమంలో కదిరి వైస్ ఎంపీపీ భక్తుల ఆదినారాయణ, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు సింగిల్ విండో ప్రెసిడెంట్ జగదీశ్వరరెడ్డి, బీసీ మరియు వడ్డేర సంఘ నాయకులు సంపంగి గురవర్ధన్, వైఎస్ఆర్సీపీ అన్నదాత రామిరెడ్డి, యేసు మరియు భక్తుల రామ్ప్రసాద్, భక్తుల శ్రవణ్, నలచెరువు వాల్మీకి, అంజీ, ఒల్లెపు నాగార్జున మరియు ముబారక్, పవన్ కుమార్ రెడ్డి, మహబూబాషాతో పాటు పలువురు భక్తులు భారీగా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. సమర్పయామి.